ఫ్రెండ్స్ మంచి బిజినెస్ ఐడియాలు చాలానే ఉన్నాయి ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేది చాలామంది చేసేది అటువంటి వ్యాపారాన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను కానీ మీరు మీలో కొంతమంది ఓకే అంటున్నారు కొంతమంది ఇటువంటి వ్యాపారాల అనుకుంటున్నారు లేదండి చాలామంది సక్సెస్ఫుల్గా చేస్తున్నారు వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ని బట్టి లాభాలు ఉన్నాయి అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి వేలల్లో వస్తాయి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి లక్షల్లో వస్తాయి ఏ బిజినెస్ కూడా చిన్నది పెద్దది అనేది కాదండి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ని బట్టి అంటే ఇప్పుడు చెప్పులు వ్యాపారం రోడ్డు మీద పెట్టుకొని తోపుడు బండ్ల మీద చెప్పులు అమ్మే వాళ్ళు ఉన్నారు యాభై రూపాయలు వంద రూపాయలు చెప్పులు షోరూమ్ పెట్టే వాళ్ళు ఉన్నారు మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు ఉన్నారు విదేశాలకు ఎగుమతి చేసే వాళ్ళు ఉన్నారు అంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ రేంజ్ అనేది మారుతుంది అంటే యాభై వేలలో చేయొచ్చు మీకు యాభై కోట్లలో కూడా చేయొచ్చు ఆ విధంగా మార్చుకోవడమే ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇది ఏంటి అంటే టొమాటో బాక్సులు ఇది ఇరవై ఎనిమిది కిలోలు వస్తాయండి పదమూడు వందల యాభై రూపాయలు అండి ఇరవై మూడు కిలోలు పదమూడు వందల యాభై అంటే మీకు అప్రాక్సిమేట్లీ నలభై ఎనిమిది రూపాయలు అలా పడింది టమాటా ఇప్పుడు ప్రసెంట్ రైతు బజార్లోనే యాభై ఐదు రూపాయలు ఉందండి మీ దగ్గర ఎంతకు అమ్ముతున్నారు కిలో టమాటా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ ప్రాంతాన్ని కూడా మెన్షన్ చేయండి మీ ఊరు ఏది మీ జిల్లాలో ఎంత అమ్ముతున్నారు అనేది మీకు తెలుస్తుంది కదా సో కమెంట్ చేస్తే అర్థమవుతుంది ఏ ఏ జిల్లాలో ఎంత రేటు ఉంది అనేది ఇతరులకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కానీ వాళ్ళకు పడేది నలభై ఎనిమిది రూపాయలు కిలో అంటే పదమూడు వందల యాభై అంటే మీరు పదమూడు వందల యాభై డివైడెడ్ బై ఇరవై ఎనిమిది కొడితే రేటు వచ్చేస్తుంది కిలోకి ఎంత అనేది కనుక నా అంటే ఏడు రూపాయల మార్జిన్ పెట్టి రైతు మార్కెట్లో అమ్ముతున్నారు రైతు బజార్లో అంటే ఈ క్వాలిటీ రైతు బజార్లో ఇప్పుడు ప్రజెంట్ బాక్స్లో దిగుతుంది ఆ క్వాలిటీ అయితే ఆ రేటుకు అనమాట అంటే కిలో మీద ఏడు రూపాయలు మిగులుతుంది అంటే రూపాయి రెండు రూపాయలని వాళ్ళు చెప్తారు కానీ మీరు నమ్మాల్సిన పనిలే ఎందుకంటే నేను ఆ బాక్స్ దిగే లారీలు ఎక్కడ దిగుతాయో అక్కడ వాళ్ళ దగ్గర కనుక్కున్నాను లారీలో తెప్పిస్తారు చూడండి ఈ చిన్న ట్రక్లో కాదు ఈ ట్రక్ ఆటో కాకుండా లారీలో తెప్పించే వాళ్ళ దగ్గర కనుక్కున్నాం ప్రసెంట్ ఈ రోజు పదమూడు వందల యాభై టమాటా ధరలు పది రూపాయలకి అమ్మే రోజులు ఉంటాయి ఐదు రూపాయలకి అమ్ముతారు కొన్ని సందర్భాల్లో వంద రూపాయలు కూడా వస్తారు పచ్చి సరుకు అనేది ఎప్పుడు ఒకే రేట్ అనేది ఉండదు అది మీకు తెలిసిందే కనుక మంచి ఆదాయం వీళ్ళకే కిలో బయట డెబ్బై రూపాయలు అమ్ముతున్నారు కిలో బయట అయితే డెబ్బై రూపాయలు రైతు బజార్లోనే యాభై ఐదు బయట డెబ్బై కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ కూడా అమ్ముతున్నారు దానికే మీ ప్రాంతంలో ఎంత రేట్ అనేది చెప్పమని చెప్ప మంచి ఆదాయం నెలకి లక్ష